वकवाईपुन मनम इंत मंची चेस्तु गड़प गड़पको वेली प्रति अक्का प्रति चल्लम्मा आशीस्सुलु पोंदुता उंटे चेप्पुकोवडानिकि एमी लेनि वाळ्ळंता प्रजलकु एमेलु गतमुलो चेसिन वारंता ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా ఏం చేస్తా ఉన్నారు ఈ రోజులు వాళ్ళు చేసిన మంచి ఏమిటో చెప్పుకోలేరు ఈ రోజు వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు బూతులు తిట్టడంలో ఈ మధ్య కాలంలోనే ये स्थाई की वेल्लिपोयारो मनमंता चूसा बूतुलु तिट्टडंलो मामूलु बूतुलु कूडा कादवि वीरि रौडीलु कूडा सैतं अंतवाडि माटलु माट्लाडतारो माट्लाडरो नाकु तेलियदु नायकुलुगा पेरु चेप्पुकुंटुन्न वारु टीवीलोकि वच्चि चेप्पुलु चूपिस्तू दारुणमैन बूतुलु माट्लाडुता उंटे ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు ఇంటింట అవ్వ తాతల గురించి అక్క చెల్లెమ్మల గురించి ప్రతి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డల గురించి మనం ఆలోచిస్తా ఉంటే మొన్ననే దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తా ఉన్నాడో కూడా మనమంతా చూస్తా ఉన్నాం మనము ఎవ్వరికి కూడా అన్యాయం చేయకుండా ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెప్తూ ఉంటే కాదు మూడు పెళ్ళిళ్ళ వల్లే మేలు జరుగుతాయి మీరు చేసుకోండి అని ఏకంగా టీవీలల్లో నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఈ మాదిరిగా మాట్లాడడం మొదలుపెడితే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇక రేపు పొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏమిటి మన కూతుళ్ళ పరిస్థితి ఏమిటి మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి ఇలా ప్రతి ఒక్కరూ కూడా నాలుగేళ్ళలో ఐదేళ్ళలో కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలుపెడితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు చేసుకోవడం మొదలుపెడితే మీరు చేసుకోండి అని చెప్తూ పోతే ఇక వ్యవస్థ ఏం బతుకుతుంది ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి ఇలాంటి వారా మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇలాంటి వారు మనకు దశ దిశ చూపగలరా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మంచి చేసిన చరిత్ర లేని వారంతా వెన్నిపోట్లు దారులంతా ఎవరికి మంచి చేసిన చరిత్ర లేదు అందరూ వెన్నుపోటుదారులే ఎన్నికల వేళ రంగు రంగులతో కూడిన మానిఫెస్టోలు కూడా ఇస్తారు వాగ్దానాలను చేస్తారు ఎన్నికలైపోయిన తర్వాత వాగ్దానాలు మర్చిపోతారు మానిఫెస్టోను తీసుకొని చెత్త బుట్టలో వేస్తారు మళ్ళీ ప్రజలు ప్రశ్నిస్తారేమో అని ఆ మానిఫెస్టోను కనిపించకుండా చేస్తారు కనీసం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి మానిఫెస్టో అని బటన్ నొక్కితే ఆ మానిఫెస్టో కూడా చూపించలేని పరిస్థితిలో పరిపాలన చేస్తారు ఈరోజు ఇటువంటి వారు అందరూ కూడా దుష్ట చతుష్టయంలా ఏర్పడ్డారు
ఇటువంటి వారు దుష్ట చతుష్టయముల ఏర్పడి కలిసి కూటములు కడతారు కలిసి కూటములు కట్టి మీ బిడ్డ మీద యుద్ధం చేస్తారట మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట వీళ్ళంతా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క జగన్ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతా ఉన్నారు అనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కాబట్టి ఇక పోరాటం వివక్ష లంచాలు లేకుండా నేరుగా 87% ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చిన మన ప్రభుత్వానికి ప్రజలకు ఏనాడి కూడా మంచి చేయని పచ్చ రంగు పెత్తందారులకు మధ్య ఆ కూటమికి మధ్య ఇక నిరంతరం పోరాటం సాగుతుంది మరో 18 నెలలు మరో 19 నెలలు ఇవన్నీ కూడా రోజు కనిపిస్తాయి నాకు వారి మాదిరిగా ఓ ఈనాడు నాకు తోడుగా లేదు నాకు వారి మాదిరిగా ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ 5 ఓ దత్తపుత్రుడు ఇటువంటి వారంతా కూడా నాకు తోడుగా ఉండకపోవచ్చు కానీ నాకు దేవుడి దయ ఆ దేవుడి దయతో పాటు మన పాలనలో మంచి జరిగింది మంచి జరిగిన ప్రతి కుటుంబంలోని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి తల్లి ప్రతి అవ్వ ప్రతి తాత వీరంతా నాకు తోడుగా నిలబడతారన్న నమ్మకం నాకుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారు అబద్ధాలను మోసాలను కుట్రలను మీడియాలను వారు పొత్తులను నమ్ముకుంటే నేను వారి మాదిరిగా కుతంత్రాలను కుళ్ళును మోసాన్ని దత్తపుత్రులను నమ్ముకోలేదు మీడియాను నమ్ముకోలేదు నేను దేవుడు దయను నమ్ముకున్నాను నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను నమ్ముకున్నాను అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇది మంచికి మోసానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది సామాజిక న్యాయానికి సమాజాన్ని ముక్కలు చెక్కలుగా చేయాలన్న ఆలోచనలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇలాంటి ఈ యుద్ధంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒక్కటే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి యుద్ధంలో కుట్రలు కుతంత్రాలు ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి కానీ మీ అందరితో కూడా నేను వేడుకునేది ఒక్కటే ఈ మోసాలను నమ్మొద్దండి ఈ కుతంత్రాలను నమ్మొద్దండి ఈ పేపర్లను చదవొద్దండి ఈ టీవీలను చూడొద్దండి మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి మంచి జరిగింది అంటే జగనన్నకు తోడుగా నిలబడండి